పెయింటింగ్ వర్క్. ఏ ఊరు మీది? జగ్గేపేట. జగ్గేపేటనా? ఊర్లో డెవలప్ అనేది ఉందా లేదా? అసలు డెవలప్మెంట్ ఉంది. ఏమాత్రం చేశారు మొత్తంగా అంటే ఆ బుద్ధుడి విగ్రహం రోడ్లలో రోడ్లు బాగా పోసారు. సిమెంట్ రోడ్లు కానీ బజార్లలో వీధులలో కృష్ణా వాటర్ వస్తాయి. కావాలి పూర్తి అయిపోతుంటారు. ఇక అది మనం చెప్పలేము పెద్దలు. ఈ ఏడాది లోపు అయిపోద్దా లేదా? అయిపోవచ్చు. చంద్రబాబు అయిపోద్ది. కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి కదా, బాబు గారికి ఇచ్చి చూద్దాం పూర్తి అయిపోతాయి అంటారు. ఇంకొంతమంది ఏమో యువకులకి ఇచ్చి చూద్దాం మరింత వేగవంతంగా అయిపోతాయి అంటున్నారు. బాబు గారికి ఇస్తేనే ఇస్తాయి. టీడీపీని ప్రశ్నిస్తున్న జనసేన చివరికి టీడీపీ జనతకే చేరుతుంది అంటున్నారు. ఒకసారి చేరతారు అటు ఛాన్స్ లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు బాబు గారికి? బాబు గారికి వస్తారు. ఛాన్స్ లేదు. ఎటు ఛాన్స్ లేదు. దానికి అవకాశం. అవును. ఏం దగ్గర రావాల్సింది లాస్ట్? పేరు సీతారాములు. మీ ఊరు పేరు? జగ్గేపేట. జగ్గేపేట. ఏం చేస్తుంటారు సార్? నేను పెయింటింగ్ వర్క్ చేస్తుంటాను. పెయింటింగ్ వర్క్. మెండుగా అవకాశాలు టీడీపీకి ఉన్నాయని చెప్తున్నారు, నిజమేనా? నిజమే. అది పక్క నిజం. ఎందుకంత గట్టి నమ్మకంతో ఉన్నారు? ఎందుకంటే పథకాలన్నీ ఏర్పాటు చేశారు. ప్రతి క్యాస్ట్ అనేది లేకుండా అన్ని క్యాస్ట్లకి పథకాలన్నీ ఏర్పాటు చేశాడు. ప్లస్ అపార్ట్మెంట్లు ప్లాటింగ్ అన్నీ ఏర్పాటు చేశాడు. ప్లస్ డోక్రా గ్రూపులకి పసుపు కుంకుమ కింద అన్ని అందరికీ లోకల్ గ్రూపులకు ఇచ్చారు. పదివేల ఎక్కన నాలుగున్నరేళ్లలో ఖచ్చితంగా డెవలప్ అయిందంటారా? డెవలప్ అయింది. ప్లస్ మన జగ్గేపేటకి మంచినీటి పథకాలు, మంచినీటి ముత్యాల నుంచి వాటర్ సప్లైకి దానికి 19 కోట్లు దానికి ఏర్పాటు చేశారు. ఎత్తిపోతల పథకం కూడా ఏర్పాటు చేశారు. అది 490 కోట్లు. మెరుగ్గానే జరిగింది. ఖచ్చితంగా 100కి 100% ఆయనే గెలుస్తారంటారు తాతయ్య? టీడీపీ పర్సన్ 90% ఆయనే గెలుస్తాడు. మీ పేరు? నా పేరు ముల్లపాటి రాజు. రాజు గారు ఏం చేస్తుంటారు మీరు? నేను టాపీ మేస్త్రీ. టాపీ మేస్త్రీ. 4.5 ఏళ్లలోని మాకైతే ఏం జరగలేదు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. మరి అభివృద్ధి అన్న జగ్గేపేటలో జరిగిందా లేదా? బాహుబలి సినిమాలో చూపించినట్టు బయోపిక్ చూపించాడు. ఏంది చంద్రబాబు నాయుడు గారు జరగలేదని మీరు అంటున్నారు, జరిగిందని మేము అంటున్నాం. ఏ మేరకు జరిగింది? 100% 68% పూర్తి అయింది. రాజధాని నిర్మాణాలు జరుగుతున్నాయి. రోడ్లు పడ్డాయి. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉన్నాయి. ఎల్ఈడి బల్బులు వెలుగుతున్నాయి. పసుపు కుంకుమ కింద మహిళలకు 2 విడతలుగా 10,000 చొప్పున వేసిండు. ఏంది వృద్ధులకి వితాంతులకి ప్రతి ఒక్కళ్ళకి 2,000 పింఛను, 200 నుంచి 2,000 పింఛను అందిస్తుండవు. గృహాలు 3,500 మందికి గృహాలు కట్టించిండు. 3,500 మందికి పట్టణ పేద ప్రజలకి. అది కాకుండా నీటి సమస్య, నీరు ఏదో తీసుకొస్తున్నారు. కృష్ణా జలాలు పూర్తి చేసిండు. దాన్ని మామూలుగా ఇప్పుడు పైప్ లైన్ మొత్తం పూర్తి అయిపోయింది. ఓన్లీ అది ప్రారంభోత్సవమే మిగిలింది. చెప్తా ఉన్నారు కదా కొత్త వారికి అవకాశం ఇచ్చి చూద్దామా అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంటే ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరు రారండి. ప్రధాన పార్టీలు 2, ఒకటి టీడీపీ, ఇంకోటి వైఎస్ఆర్సీపీ. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం అడిగంటి పోవడం గ్యారంటీ. ఎందుకంటున్నారు ఖచ్చితంగా టీడీపీ వస్తుందని అంత నమ్మకం తేలా ఉన్నారు? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న యొక్క సమస్యను బట్టి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడని ప్రజలు బాగా నమ్ముతున్నారు. ఎందుకంటే వార్తలు తరచూ వింటూ ఉంటారా మీరు? వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. జగన్ గారితో పాటు ఇప్పుడు కలిశారు కదా మోడీ గారు, కేసీఆర్ గారు. ఈ టైంలో కలుస్తూనే ఉంటారు. లే సంవత్సరం కాలం పాటు కలుస్తూనే ఉంటారు. కుట్రలు చేస్తూనే ఉంటారు రాజధాని మీద చంద్రబాబు నాయుడు గారు. కూటమిగా వచ్చినా కూడా ఇంకా టీడీపీ గెలుస్తుందా? వాళ్ళు ఒక కూటమిగా వచ్చినా టీడీపీ గెలు. కూటమే కాదు, వాళ్ళు ఇంకొక 100 పార్టీలను అంటేసుకుని వచ్చినా టీడీపీయే గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారే ముందుకు తీసుకెళ్తాడు. ఏమంత గట్టి నమ్మకం? 40 ఏళ్ళ సీనియర్ ఉందానా? చేసిన పనులు గెలిపిస్తాయి. ప్లస్ మనం హైదరాబాద్ను చూసి మనమే గెలిపించుకోగలుగుతాం. హైదరాబాద్ను చూసి మనం గెలిపించుకోగలుగుతాం. డబ్బులు చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు లేరంటారా? డబ్బులు కాశపడి వెళ్ళిపోయే వాళ్ళు వేరేనండి, అభిమానంతో ఉండేవాళ్ళు వేరే. ఎక్కువ ఎవరున్నారంట? ఎక్కువగా ఎవరున్నారంటే అభిమానం చెప్తారా, డబ్బుకు లొంగి వాళ్ళు అంటారు? అభిమానంతో ఉండేవాళ్ళే ఉంటారు. డబ్బుదే ఉందండి, ఇవాళ డబ్బు నువ్వు ఇస్తే నీ కళ్ళు వస్తే, నేను ఇస్తే నా కళ్ళు వస్తే కలవదు. అభివృద్ధి చేసేవాడి వెనక మళ్ళీ నిలబడి వాడికి ఎన్నదండుగా ఉంటేనే ఆ పార్టీ ముందుకు పోయిద్ది. జగ్గేపేటేనా? జగ్గేపేటలో. పేరు? శివ. ఏం చేస్తుంటారు శివ? డాట్లెస్ డ్రైవర్ని. ఈసారి మెరుగ్గా ఇక్కడ బాగానే జరిగిందా డెవలప్మెంట్? గతం కంటే బాగానే జరిగింది. 4.5 ఏళ్లలో ఏం చేసి పెట్టింది గవర్నమెంట్ అంటే ఏమంటారు మీరు? మాకు బాగానే చేసింది. కృష్ణా జలాలు ఇల్లు ఇచ్చారు, మెడికల్ బిల్స్ బాగానే పాస్ చేస్తున్నారు, ముత్యాల వాటర్ వచ్చింది మాకు. ఓకే, అది ఎత్తిపోతల పథకం. సరే మెరుగ్గా అవకాశాలు ఈసారి కూడా ఉన్న టీడీపీకి అంటారా? ఖచ్చితంగా చేసిన పనులు గెలిపిస్తే కొత్త వర్కర్స్ చూద్దాం అనేవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారా? మా ఓటు టీడీపీకే. ఒక అంతే. జగన్ గారితో పెద్ద వ్యక్తులే ఇప్పుడు ఒక సపోర్ట్గా ఉన్నారు కదా, అలాంటిది ఈ టైంలో కూడా టీడీపీ వస్తుందా అని ప్రశ్నిస్తే? ఓటేయకుండా వేరే పార్టీకి ఇప్పుడు ఓటేస్తే పనులు ఆగిపోతాయి.
పుల్చిందల డ్యామ్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ అమరావతి కానీ అన్నీ ఆగిపోతాయి కొత్తలో ఛాన్సెస్ రిస్క్ తీసుకోలేం ఇప్పుడు అయితే పెండింగ్ పనులు పూర్తి అవ్వాలంటే బాబు గారు రావాలంటారు మళ్ళీ బాబు గారు రావాలి యువకులకు ఇచ్చి చూద్దామేమో వేగవంతం అవుతుందేమో ఇప్పుడు ఆల్రెడీ బాబు నిలదొక్కున్నాడు అన్ని వర్గాల్లో పేరుంది బయట కేంద్ర ప్రభుత్వంలో పేరు పేరుంది అలాంటి తట్టుకున్నాడు కానీ ఇప్పుడు జగన్ తట్టుకోలేడు దెబ్బకి ఈ పనులు కొత్తగా అప్పులు ఇవ్వాలన్నా చేయాలన్నా బయట నుంచి అప్పులు తేవాలన్నా ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వాలన్నా కూడా టీడీపీకి ఇస్తారు కానీ వేరే పార్టీకి ఇవ్వరు లేవంటారు అయితే మిగతా పార్టీలకి లేరు జనసేన వాడు గంటకు మాట మాట్లాడతాడు ఇప్పుడు జగన్ బాబు గారు ఉన్నారు ఆయన కేసు సరిపోతాయి ఆయనకి చంద్రబాబు ఇంకేం పని పడుతుంది రాజీ బాబు బాగు చేయడం రా ఆంధ్రాని జనసేన గురించి మాట్లాడారు కదా ఒక మాట అడుగుతాను జనసేన మళ్ళీ టీడీపీ చెంతకే చేరుతుంది అంటారు వాడు ఇటుపైన ఉపయోగం ఉండదు దాని వల్ల వాడు అటుపోయిన ఉపయోగం ఉండదు ఇటు వచ్చిన ఉపయోగం మాకు ఉపయోగం ఉండదు లేదంటారా అసలు జనసేన టీడీపీ సొంత క్యాడర్ ఉంది